తెలుగుదేశం పార్టీ నేత ఏవి సుబ్బారెడ్డిపై దాడి కేసులో ఇటీవల అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. ఈ సాయంత్రం ఆమె కర్నూలు జైలు నుంచి విడుదల అయ్యారు. ఏవి సుబ్బారెడ్డిపై దాడి కేసులో తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిద్దరిని పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి వర్గాలు ఈ నెల 17వ తేదీన కొత్తపల్లి వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఇరు వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో తెలుగుదేశం పార్టీ నేత ఏవి సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ ఘటనలో అఖిలప్రియ దంపతులను ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పాణ్యం పోలీస్ స్టేషన్కు తరలించారు. సెక్షన్ 307 కింద అఖిలప్రియ ఆమె భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం వారికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. Thank you.